ప్రజలను మోసం చేసే విధంగా, ఇద్దరు దగా చేసే విధంగా, ప్రజలను దగా చేసే విధంగా ఇద్దరు రెండు ప్రభుత్వాలు కూడా వివరిస్తున్నాయి. మీరు చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు శాంతనగర్ ప్రాంతంలో చెన్నాన్న గారు, అదేవిధంగా ఆశన్నగౌడ్ ప్రజల ఆధ్వర్యంలో ఈరోజు రెండు దిష్టి బొమ్మలు కూడా అటు కేసీఆర్ కానివ్వండి, ఇక్కడ మోడీ గారు కానివ్వండి, శాంతనగర్ ప్రాంతంలో నడి చౌరస్తలో దిష్టి బొమ్మలను మేము దగ్ధం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా మీరు కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలి, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండాలి. మేము డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు తగ్గించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడతామని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పెట్రోల్ కానివ్వండి, ప్రతి నిత్యావసర వస్తువుల మీద చాలా విపరీతమైన రేట్లు వేసి ఇక్కడ కేసీఆర్, అక్కడ మోదీ గారు సామాన్యమైన ప్రజల మీద బరువు మోపి వాళ్లను నడ్డించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న రూలింగ్ ఉన్న కేసీఆర్ కూడా ధర్నా చేస్తా అంటాడు. ఇది ఎప్పుడైనా ఏ ప్రభుత్వ రూలింగ్లో ఉండి ధర్నా చేసిందా? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చెప్తారు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తారు. వాళ్ళు వాళ్ళు తోడు దొంగలు లేక మాపు వదులుకుంటారు, పొద్దుగల ఒకరికొరు తిట్టుకుంటారు. ఇటువంటి చిక్కు శరం లేనటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా చేయలే. కేసీఆర్ కానీ మోడీ కానీ సామాన్యంగా ఉన్న పేద రైతులను కానీ పేదవాళ్ళని జనాన్ని కానీ మోసం చేసి వాళ్ళను నడ్డిసి విపరీతమైన ధరలు పెంచి ఉప్పులు, పప్పులు, మంచి నూనె, పసుపు ప్రతి వస్తువులు కూడా కొనాలంటే చాలా విపరీతమైన బాధలు పడుతున్నారు. కూలీ చేద్దామంటే కూలీ లేదు, ఏం పని చేద్దామంటే ఏ పని కూడా ఇది లేదు, సరిగమైనది లేదు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ చేసినటువంటి పథకాలను కొన్ని రద్దు చేసి పక్కకెట్టి ఈరోజు కేసీఆర్ కొన్ని పరిపాలన ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. కానీ అది అదంతా మానుకొని ప్రజలను దృష్టి పెట్టుకొని పెంచిన ధరలు దాన్ని రద్దు చేసుకుంటేనే చాలా మంచిదని చెప్పి, లేకపోతే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ ఎవరు కానీ ఎంత వైరకైనా తెగించి ప్రాణాలకు తెగించి కూడా దీన్ని ధర్నా కూడా సిద్ధమవుతారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మన కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు. నిరాశన తెలుపుతా ఉన్నాము. మరి కేంద్రము, అదేవిధంగా రాష్ట్రము ఉమ్మక్కాయి ఈ రెండు డ్రామాలు ఆడుతూ వాళ్ళు రైతే రాజు అంటానని రైతు నడ్డి ఇరగొట్టడం జరిగింది. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 60 ఏళ్ళు పరిపాలనలో 70-80 రూపాయలే ఉండే, ఈరోజు 8 ఏళ్ళల్లో టీఆర్ఎస్ వచ్చినాక మరి రేట్లు కూడా విపరీతంగా
105 రూపాయలు 110 రూపాయలు పెట్రోల్ ధర పెరగడం జరిగింది. 115 పెంచడం జరిగింది. అంతేకాకుండా ఈ అల్ల సిగ్గు శరము టీఆర్ఎస్ కు సిగ్గు శరం లేదు, అదేవిధంగా కేంద్ర మోడీ వాళ్ళకు కూడా లేదు. ఇదేంది గల్లీలా గల్లీలో పోయి ఇప్పుడు గల్లీ లీడరు వీళ్ళంతా కలిసి కుమ్మక్కయ్యి మరి వీళ్ళకి ఏమి బుద్ధి లేదా సిగ్గు లేదా? ఇద్దరు డ్రామాలు ఆడుతా ఉన్నారు, కేంద్రం మీద వీడు రాష్ట్రం మీద వీడు. అదే విధంగా మరి ఎందుకు రైతులను విపరీతంగా నిత్యావసరాల మీద రేట్లు పెంచడము అందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు రాష్ట్రం మొత్తం దేశం మొత్తము? మరి సిగ్గు శరం ఉందా లేదా ఈ టీఆర్ఎస్ వాళ్ళకు? అదే బీజేపీ వాళ్ళకు కూడా డ్రామాలు బంద్ చేయండి, పబ్లిక్ను పిచ్చోళ్ళను చేయకండి. మరి ఈ వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది, మీ పని చెప్తుందని కోరుకుంటూ ఈ అవకాశం ముగిస్తున్నాను. ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ కేంద్రము రాష్ట్రం మీద రాష్ట్రం ఇళ్ళ వేస్తుంది, కరెంట్ ఛార్జీలు వేస్తుందని ఇక్కడ చెప్పడం, రాష్ట్రం కేంద్రం గ్యాస్ ధరలు పెట్రోల్ ధరలు పెంచుతుందని అక్కడ చెప్పడం, ఇప్పుడు పిల్ల మొగుడు ఇలా వేరే వాళ్ళు వచ్చినప్పుడు కొట్లాడినట్టు మళ్ళీ వాళ్ళు పక్కకోగానే మళ్ళా సంసారం కరెక్ట్ ఎట్లా చేస్తున్నారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అట్లా డ్రామా ఆడుతూ ప్రజలను ముంచడానికి ప్రజలపై భారం మోపడానికి ఒకరిపై ఒకరు అనుకుంటూ జనాలను అటు ఇటు కాకుండా చేస్తూ జనాలపై నడి విరికే చర్యలు తీసుకుంటూ వరి అలాగే వరి ధాన్యం కూడా కొనాలని చెప్పి ఇప్పుడు కేసీఆర్ కపట నాటకం మారుతుండు. అప్పుడేమో కేంద్రాలు తెరవం, వరి మాత్రం వేయొద్దు, వేసే వాళ్ళకి రైతు బంధు కూడా ఇయ్యనని ఇట్లా చెప్పి ఇప్పుడేమో ప్రజల దృష్టి మళ్లించడానికి కేంద్రము వరి ఉండలేదు, ఆడధరణ చేయండి ఈడ ధరణ చేయండి అని నాటకం ఆడుతుండు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ధాన్య కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆ తర్వాత కొని కేంద్రంపై ఒత్తిడి తేవాలి. కానీ వాళ్ళు అనుకున్నట్టున్నారు ఏమనంటే బయట అందరి ముందర మనం కొట్లాడినట్టు ఉండాలి, లోపల మాత్రం ఒకటి అలాబలాయిగా ఉండాలి అని అనుకొని బయటకు మాత్రం పబ్లిక్లో ఇలా ధర్నాలు చేస్తామంటారు టీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళకి సిగ్గు శరం ఉంటే అదే ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలి. కానీ ఏదో నాటకం ఆడుతూ కేంద్రం రాష్ట్రం ప్రభుత్వాలు ఆడుతున్నటువంటి నిరసనగా మోడీ అని తర్వాత కేసీఆర్ చుట్టూ నాటకం చేయడం జరుగుతుంది. పార్టీ అధ్యక్షుడు జంగ నరసింహ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ప్రజల పార్టీ, రైతుల పార్టీ. కాబట్టి ఈరోజు మోడీ కానీ కేసీఆర్ కానీ మరి ఇద్దరు కూడా గోడ మీద పిల్లులాగుండి ఇలా ప్రజలను అడ్డు విడుస్తూ ఉన్నారు. ఇలా అక్కడ మోడీ చూసుకుంటే పెట్రోల్ డీజిల్ ధరలు వారంలోనే 5 సార్లు పెరగడం జరిగింది. మరి సామాన్యుల పరిస్థితి ఇబ్బందులకు పాలు చేస్తూ ఉన్నారు, ఇలా గద్దె మీద ఉన్నారు. ప్రజలకు అండగా ఉండాలి ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈరోజు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతుగా ఉన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది కాబట్టి మీ కాలం చెల్లదిగా ఏమున్నా మీరు ఇంకొక 8 నెలలే మీరు గడుపుతారు కాబట్టి ఖబర్దార్ కేసీఆర్ మోడీ వెంబడే ప్రజలు ఓట్లేసి మీరు గద్దెమే ఉన్నారు కాబట్టి ప్రజలను కాపాడే బాధ్యత మీ పైన ఉంటుంది కాబట్టి ఇలాంటి మొండి వైఖరి మంచిది కాదు. వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సోనియమ్మ రాజ్యం వస్తుంది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజ్యం వస్తుంది కాబట్టి ప్రజలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా 70 ఏళ్ళు పరిపాలించినా కూడా ఏ రోజు కూడా 70 రూపాయలు దాటలేదు డీజిల్ కానీ పెట్రోల్ కానీ. ఈరోజు 10 ఏళ్లలోనే దగ్గర 115 రూపాయలు పెట్రోల్ కానీ డీజిల్ కానీ పెరగడం జరిగింది. ఇది మంచి విధానం కాదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ముగిస్తా ఉన్నాను.